ग्राम पंचायती सिब्बंदी समस्या परिष्करिंचालनी 10 रोजुलुगा चेस्तुन्न पादयात्र अब्दुल्लापूर् मेट्टु मंडलं वच्चिन संदर्भंगा विजयवाड जातीय हाईवे पै भारी र्याली अनंतरं शिव गार्डन्लो सभा निर्वहिंचडं जरिगिंदि। ई सभकी मुख्य अतिथुलुगा एम्मेल्सी अलुगुबेल्लि नर्सिरेड्डी संघीभावं तेलियजेस्तू मात्लाडुतू ग्राम पंचायती सिब्बंदिकि अनादिगा ग्राम पंचायतीलो नम्मुकोनि पनिचेस्तुन्न वाळ्ळनि गुर्तिंचडं लेरु, కనీస వేతనాలు ఇచ్చింది లేదు, వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప, మీరు పోరాటం చేయండి, మీ పోరాటానికి ఎల్లవేళలా నా మద్దతు ఉంటుందని అన్నారు। ఈ నెల 12న చాకిల ఐలమ్మ గ్రామమైన పాలకుర్తి నుండి ప్రారంభమైన పాదయాత్రలో దీనికి సారథ్యం వహిస్తున్న సిటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు బాస్క, గ్రామ పంచాయతీ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, వెంకటేష్ గణపతి రెడ్డి, మహేష్ సుదాక బృందంతో ఫిబ్రవరి 28 వరకు సాగి 28న ఇంద్ర పార్క్ లో భారీ సభకు వస్తుంది। పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అప్పటికే ప్రభుత్వం దిగిరాకపోతే కనీస వేతనం 26000 మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సాగుతున్న ఈ పోరాటం సమస్యలు పరిష్కరించకపోతే ఉద్రతమైన పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు। ఈ సంపూర్ణ గుండె మల్లమ్మ పాండి మానమ్మ గంగని రామ్ మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు। మున్సిపల్ విషయం కాకపోయినా మున్సిపల్ రేపు అలక్రమన మద్దతు చేయించుకుంది కాబట్టి మున్సిపల్ కార్మికులందరూ కూడా మనకు వచ్చారు, వారు కూడా మనందరం తప్ప మద్దతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ పాదయాత్ర మనందరం కోసమే కొనసాగుతుంది కాబట్టి మనకు టైం కూడా లేదు కాబట్టి ముందు మన గ్రామ పంచాయతీ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం। మెట్టు మండల్ కార్యదర్శి అబ్దుల్లాపూర్ మెట్టు ఈ పాదయాత్రకి ఘన స్వాగతం పలికినటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఉద్యోగ కార్మికులారా, సిఐటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, ఇతర ఆఫీసర్స్, ప్రజా సంఘాల నాయకులందరికీ ముందుగా నమస్కారాలు। గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలని, పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, బకాయిలు లేకుండా ప్రజల వేతనాలు ఇవ్వాలని కార్యాలయ డైరెక్టర్ని ప్రతిచ్చే ఆ తర్వాత వారికి మరి గుర్తింపు ఇచ్చి అధ్యక్షుల సెక్రటరీ నియమించాలని, డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు, వాటర్మెన్ గా పనిచేసే వాళ్ళు, స్ట్రీట్ లైట్ లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీ లాగానే వేతనాల్ని 15,600 రూపాయలు పారిశుద్ధ కార్మికులకి, టెక్నికల్ పనిచేసేటువంటి వాళ్ళకి 12,600 రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవో నెంబర్ 60 అమలు చేయాలని పాదయాత్ర కొనసాగుతా ఉంది। ఈ నెల 12వ తారీఖున ఈ పాదయాత్రని మేము జనగాం జిల్లా పాలకుర్తిలో ప్రారంభించాం। 10వ రోజుకి అబ్దుల్లాపూర్ మెట్టుకు చేరుతుంది। ఈ పాదయాత్రలో పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। కేంద్ర బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కార్మికులమే తయారు చేస్తుంది, కార్మిక చట్టాలను తయారు చేస్తుంది, కార్మిక వేతనాలను తయారు చేస్తుంది, కార్మిక సంక్షేమం చేస్తుంది, లేబర్ కోడ్ తీసుకొచ్చింది। ఆ 4 లేబర్ కోడ్లు మనకు ఎవరికి ఉపయోగం లేవు, కార్మికులకు నష్టం వస్తున్నాయి, వాటిని రద్దు చేసి ఈ పాదం చేస్తా ఉన్నాం। పురస్కరించుకున్న 20వ తారీఖు వరకు అయోధ్య చేరుకుంటున్నాం। నిన్న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కిలోమీటర్లకు ఈ పాదయాత్ర సంఘీభావంగా 10 జిల్లాల్లో ఉపయోగం జరిగాయి। ప్రభుత్వానికి ఉపయోగిస్తున్నాం, వెంటనే మమ్మల్ని మా తక్షణమే చర్చలు పిలవాలి, చర్చలు చూసి మాకు నివేదించాలి। 28వ తారీఖున హైదరాబాద్ మీకు చేరుకున్న తర్వాత వేలాది మందితో ముగింపు సభ పెడతాం। ఆ ముగింపు సభలో ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతామన్నాం, అవసరమైతే అన్ని పనులు పనులు వెంకయ్య గారు కూడా పరిచయం కావాలి।
ఎవరైనా మర్చిపోయినా గానీ పేర్లు ఏదైనా తన గుంపులో ఉన్నాడు కొద్ది ఆ పాత్ర ఉంటది అది అందరూ మన్నించాలి కాబట్టి మనందరూ కూడా మీకు అందరూ కూడా పిలవగానే మన పాదయాత్ర మన కోసం వస్తే అక్కడ మున్సిపాల్ వాళ్ళు మనకు సంజీవ్ బాబు తెలియజేసి వచ్చారు ఈ గ్రామ పంచాయతీ అయినప్పటికీ మున్సిపాల్ విషయం కాకపోయినా మున్సిపాల్ రేపు ఆలోచన మన మద్దతు చేస్తుంది కాబట్టి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మనకు వచ్చారు వారు కూడా మనందరి తప్ప మద్దతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ పాదయాత్ర మనందరి కోసమే కొనసాగుతుంది కాబట్టి మనకు టైం కూడా లేదు కాబట్టి ముందు మన గ్రామ పంచాయతీ రాష్ట్ర అధ్యక్షులు గ్యారా పాండు గారిని మాట్లాడవలసిందే కోరుతాం మెట్టు మండలం